నల మహారాజు గారి యొక్క కథ ఇప్పుడు నేను మీకు అంతా చెప్పడం ఎలా కుదురుతుంది విహంగ వీక్షణంగా ఒకసారి స్మరిస్తా ఎందుకంటే కలి ప్రభావం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎందుకు చెప్పమన్నారు ఆ విషయాలు ఎందుకు కలి ప్రభావం చేడు ఆ కథకి కలికి ఏమిటి సంబంధం అన్న విషయం గురించి స్పృశించడానికి నేను కథ మీద విహంగ వీక్షణం చేస్తాను పెద్ద వివరణ చేయకుండా భీముడు అని ఒక మహారాజు విదర్భ దేశాన్ని పరిపాలించాడు ఆయన की సంతానం లేదు దమనుడు అనబడేటటువంటి మహర్షిని సేవించాడు ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయనకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలిగారు ఆ మహర్షి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ పిల్లకి దమయంతి అని పేరు పెట్టాడు గొప్ప అందగత్తె ఆ పిల్ల పెద్దదవుతోంది పక్కన నిషధరాజు నలమహారాజు గారు ఉన్నాడు ఆయన రామచంద్రమూర్తిలా ఆజానబాహు గొప్ప అందగాడు గొప్ప శౌర్యం ఉన్నవాడు చక్రవర్తి ఆయనని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక దమయంతి యందు అనురక్తమైంది ఎందుచేత అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తుంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తుంటే నలమహారాజు గారికి కూడా దమయంతిని వివాహం చేసుకుందాం అనిపించింది దానికి తోడు ఒక రోజున ఆయన ఒక హంసని పట్టుకున్నాడు అదేంది నన్ను విడిచిపెట్టేసి నీ గుణములు దమయంతితో చెప్పి నీ యందు అనురాగము కలిగేటట్టు చేస్తానండి హంసని విడిచిపెట్టాడు అది దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి నలమహారాజు గారి పట్ల అనురక్తి కలిగేటట్టుగా మాట్లాడింది ఆయన గుణాలు చెప్పి దమయంతి అంటే అయితే నా గురించి కూడా నలమహారాజు గారికి చెప్పి ఆయనకి అనురక్తి కలిగేటట్టు చేయమంది మళ్ళీ ఆ హంస వచ్చి దమయంతికి కూడా చెప్పింది కొంతకాలం అయింది ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది తండ్రి స్వయంవరం ప్రకటిస్తానమ్మా నీ కోరుకున్న వాణ్ణే నువ్వు వివాహం చేసుకోమన్నాడు నలమహారాజు గారు బయలుదేరాడు ఈలోగా దిక్పాలకులు కూడా నలుగురు బయలుదేరారు ఎవరు ఒకరు దేవేంద్రుడు ఒకరు అగ్నిహోత్రుడు ఒకరు యమధర్మరాజు గారు ఒకరు వరుణుడు నలుగురు కూడా బయలుదేరి దివ్యమైన రథాల్లో వెళ్ళిపోతున్నారు కింద నలుడు కనబడ్డాడు వాళ్ళు ఆకాశంలో రథం ఆపి కిందకొచ్చాడు ఇంద్రుడు నలమహారాజా దమయంతిని వివాహం చేసుకోవాలని మా నలుగురం అనుకుంటున్నాం ఎవరిని చేసుకున్నా పర్వాలేదు నువ్వు వెళ్ళి రాయబారని చెప్పాలి దమయంతిని మా నలుగురిలో ఒకళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పన్నాడు నలమహారాజు తొందరపడి మాటిచ్చాడు మీరు ఏం చెప్తే ఆ ఉపకారం మీకు చేస్తానన్నాడు ఇప్పుడు ఎదురొచ్చింది అయినా మాట తప్పకూడదు కనుక ఎలా వెళతాను అంతఃపురంలోకి అంటే నువ్వు వెడుతున్నట్టు ఎవరు గ్రహించలేరు నీకా వరమిస్తున్నావు అన్నారు నలుడు తిన్నగా దమయంతి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఆవిడికి కనపడాలని సంకల్పం చేశాడు కనపడ్డాడు ఆవిడ వచ్చినవాడు నలుడని గ్రహించింది పిలిచింది మాట్లాడింది ఆయన అన్నాడు నేను మాటిచ్చాను ఆ నలుగురిలో ఎవరి మెడలోనైనా వరమాల వేయమన్నాడు ఆవిడంది నిన్ను తప్ప అన్యులను పతిగా అంగీకరించను ఎందుకంటే నేను మానసికంగా నీకు భార్యని ఇప్పుడో అయిపోయాను నిన్నే భర్తగా స్వీకరిస్తాను నీకు మాట వస్తుందంటే ఒక పని చెయ్యి వాళ్ళని స్వయంవరానికి రమ్మను నేను నీ మెడలో మాట వేస్తాను నువ్వు చెప్పవలసింది చెప్పావు నీ చేయవలసింది చేస్తాను ఇప్పుడు నీ తప్పే ఉంది వాళ్ళని రమ్మను స్వయంవరానికి అంటే నలుడు వెళ్ళి అదే మాట చెప్పాడు వాళ్ళు నలుగురు కూడా వచ్చారు వచ్చిన వాళ్ళు మామూలుగా రాలేదు నలుడు ఎక్కడ కూర్చున్నాడో పక్క నాలుగు కుర్చీల్లో కూర్చున్నారు కూర్చుని నలుడు ఎలా ఉంటాడో అలాగే మారారు ఇప్పుడు వరమాల పట్టుకుని దమయంతి వచ్చింది ఐదుగురు నలమహారాజులు కనబడ్డారు ఆవిడ తన భక్తి చేత దేవతల్ని ప్రార్థించింది నేను నలుడికి మనసిచ్చాను ఆయనకి భార్యని మానసికంగా ఆయనెవరో కనుక్కొని వరమాల వేయగలిగినటువంటి శక్తి నాకు ఇమ్మంది వెంటనే వాళ్ళ రూపాలతో వాళ్ళు నిలబడ్డారు దేవతలకి చెమట పట్టదు కనురెప్ప పడదు భూమికి పాదం తగలదు ఆవిడ గ్రహించింది భూమికి పాదం తగులుతున్న నలుడిని చూసి మెడలో వరమాల వేసింది దేవతలు ప్రసన్నులయ్యారు అమ్మా ఎంత ధర్మాన్ని పాటించావు తల్లి అందుకే నీకు వరమిస్తున్నాం ఇంద్రుడు అన్నాడు నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను అగ్నిహోత్రుడు అన్నాడు నువ్వు సంకల్పం చేస్తే నేను వస్తాను వరుణుడు అన్నాడు నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదు నువ్వు పిలిస్తే నేను వస్తాను యమధర్మరాజు గారు అన్నాడు నీ మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అన్నాడు నలుగురు ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లోకాలకి కలిపురుషుడు ఎదురు వచ్చాడు కలిపురుషుణ్ణి చూసి వీళ్ళ నలుగురు అడిగారు నువ్వెక్కడికి వెళుతున్నావు అని అడిగారు దమయంతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను వెళుతున్నానన్నాడు అంటే వాళ్ళు అన్నారు దమయంతి స్వయంవరం ఎప్పుడో అయిపోయింది నలమహారాజు గారితో ఇప్పుడు నువ్వేళ్ళేం చేస్తావు అన్నాడు ఆయన రాశీభూతమైన క్రోధం
తల్లి లోపలికి ఆవహించాడా, మీతో నేను ఇందాక చెప్పానే ఆలోచన మారుతుందంటే జీవుణ్ణి పాపభూయిష్టం చేస్తాడు. అందుకని ఆయన అన్నాడు ఎలా సుఖపడతాడో చూస్తాను. పెళ్లి చేసుకున్నది సుఖపడటానికి కాదు, ఎలా సుఖపడతాడో చూస్తాను. దమయంతిని నలుడితో కలిసి సంతోషంగా ఉండకుండా చేస్తాను అని ఆయన ప్రయత్నాలు ఆయన ప్రారంభం చేశాడు. ఈలోగా నలమహారాజు గారికి దమయంతి ఎందు ఇంద్రసేనుడు ఇంద్రసేన అని ఒక కొడుకు కూతురు పుట్టారు. ఆ రోజుల్లో పేరు అలా అన్నా చెల్లెలకి ఒకలా ఉండేట్టు పెట్టడం అప్పుడే ప్రారంభమైంది. ఇలా ఉంది, ఇంద్రసేనుడు ఇంద్రసేన అని పేరు పెట్టారు. ఈలోగా కలిపురుషుడు నలమహారాజు గారి యొక్క జ్ఞాతి పెదనాన్నగారి కొడుకు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని కలుసుకుని రాజ్యం అంతా నీకు వచ్చేట్టు చేస్తాను నాతో రమ్మన్నాడు. ద్వాపరుణ్ణి పిలిచాడు, నువ్వు పాచికలలోకి ప్రవేశించు, నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను. నలమహారాజు ఎందు ధర్మమునందు అనురక్తి తగ్గి ఇతర విషయముల ఎందు అనురక్తి పెరుగుతుంది, అప్పుడు సర్వనాశనం చేస్తాను, బయలుదేరమన్నాడు. అందరూ బయలుదేరి వచ్చారు. వచ్చిన తరువాత నలమహారాజులోకి ప్రవేశించాలంటే అవకాశం ఏది, ఎందుకు ప్రవేశించలేకపోయాడో అక్కడ చెప్పాడు బృహదశ్యుడు. ఆయన ఎప్పుడు పుణ్యం గురించి ఆలోచిస్తాడు, పాపమునకు వశుడు కాడు. ఇందాక నేను మీతో మనవి చేయడానికి కారణం అది. ఆయన కోపంతో ఆలోచించడు, ప్రేమతో ఆలోచిస్తాడు, అందుకు పరిష్కారం ఉంటుంది, తాను శాంతిగా ఉంటాడు. పుణ్యం గురించి ఆలోచిస్తాడు, నాకు పాపం వస్తుందేమో అని భయపడతాడు, అందుకని పాపచింతనతో కూడుకున్న పని వైపుకి వెళ్ళడు. ఎప్పుడు జపం చేస్తూ ఉంటాడు. జపం చేస్తున్న వాడికి ఏమవుతుందంటే నాడీమండలం అంతా కూడా ప్రచోదనమై పరమశాంతిగా ఉంటాడు. ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు, అగ్నిని ఆరాధిస్తాడు, మంచి విషయాలు వింటూ ఉంటాడు. అందుకని కలిపురుషుడు నలుడిలోకి వెళ్ళలేకపోయాడు. ఎక్కడో అక్కడ దొరకపోతాడా, ఇది పగంటే, ఇది కలిపురుషుడు అంటే. ఎదురు చూస్తున్నాడు, ఇద్దరు బిడ్డలు కూడా పుట్టేశాడు, అయినా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సుఖపడకుండా చేసేయాలి. ఇప్పుడు ఒక రోజున మూత్ర విసర్జన చేసి నలమహారాజు గారు కాళ్ళు కడుక్కోలేదు, ఏదో అత్యవసరమైన పని ఉండి కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు. మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే వెంటనే అశౌచం వచ్చేస్తుంది. శమంత కోపాఖ్యానంలో అది చేస్తేనే కదా మరణించాడు ప్రసేనుడు. అందుకని కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు. అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి కలిపురుషుడు ప్రవేశించాడు. ప్రవేశించగానే ద్వాపరుడు వచ్చి జూదానికి పిలిచాడు, కలిపురుషుడు స్నేహితుడు. జూదమునందు అనురక్తి కలిగి జూదాన్ ఆడదా అంటే వద్దనకూడదు రాజధర్మం అని వెళ్ళి కూర్చున్నాడు నలమహారాజు. ఎక్కడో అక్కడ ఆపగలిగేవాడు, కానీ కలిపురుషుడు లోపల ప్రవేశించేశాడు. ఎంత తీవ్రంగా ఆడాడంటే దమయంతి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని తీసుకుని ఎదురుగుండా వచ్చి బిడ్డల్ని పట్టుకుని ఇచ్చింది. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేకుండా పోతావు మహారాజా, వద్దు ఆపేయమని. ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు పందెం మీద పందెం వడ్డి. లోపల కలిపురుషుడు ఉన్నాడు, ఇక దేనికి వినడం. ఆ మూర్ఖత్వం వచ్చేస్తుంది ఆ కలిపురుషుడు పట్టేసుకుంటే. ఆ మూర్ఖత్వంతో ఆడుతున్నాడు. దమయంతి గమనించింది, ఇక ఆపడం ఇది కలిపురుష లక్షణం అని వార్ష్ణేయుడు అని సారథిని పిలిచింది. తన బిడ్డలిద్దరిని రథం ఎక్కించి పుట్టింటికి తీసుకెళ్ళిపోమ్మంది. ఆపదొచ్చేసింది అని ఆవిడ కనిపెట్టింది. అన్నీ ఓడిపోయాడు. ఓడిపోయి రాజ్యం తన దయాదికి అప్పచెప్పేసి తాను బయలుదేరి వెళ్ళిపోయాడు అరణ్యాలకి. ఇక్కడ ద్వాపరుడు రాజై కూర్చు ద్వాపరుడితో పాచికలాడాడు కదా, దయాది రాజై కూర్చున్నాడు. ఊరు చివరకు వెళ్ళి 3 రోజులు భోజనం కూడా లేదు. అయినా చిత్రం ఏంటంటే కొత్త రాజుగారికి కోపం వస్తుంది, పాతరాజుగారిని పలకరిస్తే అని ఒక్కడు వెళ్ళి పలకరించలేదు నలమహారాజుని. ఆఖరికి ఇద్దరూ కలిసి అరణ్యంలో వెళ్ళిపోతున్నారు నలదమయంతులు. ఆకలి, పైన పక్షులు ఎగురుతున్నాయి, పక్షులు ఎగురుతున్నాయి, పక్కన భార్యే కదా ఉంది, ఎవరూ లేరు కదా అని నా పంచ తీసి విప్పేసి పైకి విసురుతాను, ఆ పంచ పక్షుల మీద పడి బరువుకి పక్షులు కింద పడతాయి, ఆ మాంసం తిందాం దమయంతి అని బట్ట తీసి విప్పేసి పైకి విసిరాడు. ఆ పక్షులు బట్ట పట్టుకుని వెళ్ళిపోతూ పకపక పకపక నవ్వి, నిన్ను ఓడించడానికి కారణమైనటువంటి పాచికలం పక్షి రూపం ధరించే ఒంటి మీద బట్ట కూడా తీసేయడానికి. నేను ద్వాపరుణ్ణి మహారాజా, బట్ట కూడా లేదు, తిరిగన్నాయి, ఏం చెయ్యాలో తెలియక దమయంతి కట్టుకున్న చీరే తాను చుట్టుకుని ఇద్దరూ కలిసి అడవిలో నడిచారు. పడుకున్నాడు ఒక చోట, ఒక శిథిల ప్రాంగణం దొరికితే పడుకున్నాడు.
కలిపురుషుడు లోపల ఉన్నాడు కదా, ధర్మం తప్పిపోతుంది. ఏమాలోచించాడంటే ఇంత గొప్ప భార్య, ఈమె కష్టపడుతోంది నా వల్ల, ఈమెని వదిలిపెట్టేయాలనుకున్నాడు. నేను వదిలేస్తే సుఖపడుతున్నాడు. వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు. మళ్ళీ ధర్మం గుర్తొచ్చింది, భార్యని వదిలిపెట్టకూడదు. మళ్ళీ వచ్చాడు, కానీ లోపల కలి. ఆ కలి ప్రభావానికి ఏం చేశాడంటే చెయ్యకూడని పని చేసేసాడు. అంత పెద్ద అరణ్యంలో భార్య చీర కొంగు చింపేసి ఒంటికి కట్టుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. పాపం దమయంతి ఉండిపోయింది. అలా వెళ్ళినవాడు నలమహారాజా రక్షించు, నలమహారాజా రక్షించు అని కేకలు వినపడ్డాయి. గబగబా వెళ్ళి చూశాడు, పెద్ద పాము ఒకటి పడుంది. అవతల నుంచి అరణ్యం అంతా కాలిపోయి మంటలు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే పాము అంది మంటల్లో తప్పించుకోలేను, నువ్వే నన్ను ఎలాగోలా తీసుకెళ్ళి ఏదైనా నది ఒడ్డున పడయి, ఒళ్ళు కాలిపోతోంది మహారాజా, నేను కర్కోటకుణ్ణి, మహాసర్పాన్ని, మునిశాపానికి ఇలా పడిపోయాను, ఇప్పుడు కదలలేనంది. చిన్న పాము అయిపోయింది, దాన్ని ఎత్తి పట్టుకుని నది ఒడ్డుకెళ్ళి దింపబోతున్నాడు. ఒక్క 10 అడుగులే మహారాజా అంది. 10 అడుగులు చేశాడు, ఠక్కున కలిసింది. అది కర్కోటక విషం. ఆ విషం వల్ల వెంటనే కాళ్ళు చేతులు కురసైపోయి పొట్టివాడైపోయి భయంకరమైన ఆకారాన్ని పొందేశాడు. కర్కోటకుడు వంక తిరిగి అన్నాడు, ఉపకారం చేసిన వాడికి నువ్వు చేసే ఉపకారం ఇదా అన్నాడు. మహారాజా, నేను అపకారం చేయలేదు, నలుడిగా ఎలా తిరుగుతావు ఇంత కష్టంతో, నిన్నిప్పుడెవ్వరూ గుర్తుపట్టరు. ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళి నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి గుర్రాలు పెంచి పోషించు, వెళ్ళిపోమన్నాడు. కానీ ఒక వరం ఇస్తున్నాను, ఎప్పుడైనా నువ్వు తలుచుకుంటే దివ్య వస్త్రం వస్తుంది, అది కప్పుకుంటే నాలో ఉన్న నీలో ఉన్నటువంటి నా విషం తొలగిపోతుంది, నీకు యథారూపం వచ్చేస్తుంది, రాజ్యం కూడా పొందుతావు, బయలుదేరమన్నాడు. బాహుకుడు అని పేరు పెట్టుకుని నల్లగా పుట్టివాడై ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. పాపం దమయంతి నిద్ర లేచింది, భర్త లేడు, ఒక్కత్తి కీకారుణ్యం, కాకులు కూడా దూరని అరణ్యం తిరుగుతోంది. ఇంతలో ఎట్నించో ఒక పెద్ద కొండచిలవ వచ్చి పట్టుకున్నాడు. ఇక కొండచిలవ ఆవిడ్ని గ్రసించబోతుండగా ఓ కిరాతుడు వచ్చి కొండచిలవని సంహరించి ఈవిడ్ని కాపాడాడు. స్నానం చేసి వచ్చి సేద తీరింది, ఆవిడికి పళ్ళు తేనె ఇచ్చాడు తిండి. అంతలో అతని ఎందు పుట్టకూడని కోరిక పుట్టింది. ఆమెని భార్యగా స్వీకరిస్తానని ఆమె యొక్క పొందు కోరాడు. వెంటనే ఆమె, నేను మహాపతివ్రతనైతే వీడు నిలువున దగ్ధమగుగాక అంది. ఆ కిరాతుడు మరణించాడు. ఆ తల్లి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెడుతుంటే వర్తక బృందం కనపడింది. అమ్మయ్యా కనపడ్డారు కదా అని, మహాప్రభు నేను నలుడి భార్యని, దమయంతిని, కష్టాల్లో ఉన్నాను, నలుణ్ణి చూశారా అని అడిగింది. ఈ అరణ్యంలో పులులు చూశాం, సింహాలు చూశాం, నలుణ్ణి చూడలేదమ్మా, ఇక్కడ ఒక్కదానివి ఆడదాని ఉండకూడదు, మాతో వచ్చేసి మేము చీది రాజ్యానికి వెడుతున్నాము అన్నారు. అక్కడ సుబాహుడు అన్నారు, సుబాహుపురం అని ఉంది, అక్కడికి వెడతామన్నారు. సరేనండి. వెడుతుంటే ఏనుగుల గుంపు వచ్చి అందరినీ చంపేసింది వర్తకుని. ఆవిడంది, విధి అంటే ఇంత విచిత్రంగా ఉంటుంది, చచ్చిపోవాలనుకున్న నన్ను ఏనుగులు వదిలేసాయి, నా అంత నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య దోషం, ఏనుగు చంపేస్తే గొడవ వదిలిపోను, నా జోలికి రాలేదు, బతుకుదాం అనుకున్న వాళ్ళని చంపేసింది. ఎవరో ఒకరిద్దరు బ్రాహ్మణులు మిగిలేరు, వాళ్ళతో కలిసి సుబాహుపురం వెళ్ళింది. ఆ వీధిలో ఆకలితో ఏడుస్తూ నడుస్తోంది. కలి ప్రభావం, అన్ని కష్టాలు పడాలి. చూస్తుంటే రాజమాత చూసింది పైనుంచి, ఎవరు రా చంద్రబింబంలా ఉందా పిల్లని పిలిపించింది. ఏమమ్మా నిన్ను చూస్తే రాజపుత్ర స్త్రీలా ఉన్నావు, ఇంత కష్టంలో ఉన్నావు, నా అంతఃపురంలో ఉండమంది, నిన్ను చూస్తే నాకు ఎందుకో మనసు స్పందిస్తోంది, ఏదో బంధుత్వం ఉందనిపిస్తోంది, నా దగ్గర ఉండండి అమ్మా, నేను సైరింధ్రీ కార్యాలు చేయను, పరపురుషుల దగ్గరికి వెళ్ళను, ఇతర కాళ్ళు పట్టను, ఎంగిలి తినను, అలా అయితే ఉంటానండి. సరే ఉండమంది ఆవిడ రాజమాత, అంతఃపురంలో ఉంటోంది పాపం. అక్కడ నలుడు ఋతుపర్ణుడు ఒక మహారాజు. ఆ ఋతుపర్ణుడి యొక్క సేవలో అశ్వహృదయం తెలుసున్నవాడు కాబట్టి లొంగని గుర్రాల్ని లొంగ తీసుకుని రథచోదనం చేస్తూ బతుకుతున్నాడు. అలా బతుకుతుంటే ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటుంది ఈవిడిలా పాపం. ఒకనాడు తండ్రి భీమకుడికి ఆలోచన వచ్చింది. భీముడికి, నా కూతురు ఎక్కడుందో వెతికి పట్టమ్మని బ్రాహ్మణుల సమూహాల్ని పంపాడు. అందులో ఒక సుదేవుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఈ పురానికి వచ్చాడు, సుబాహుపురానికి వచ్చి అంతఃపురంలో దమయంతిని కనిపెట్టాడు. అమ్మా, ఆవిడ కనుబొమల మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంది,
అది చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిలో ఆవిడికి మాత్రమే పెట్టాడు. ఆవిడ దమయంతి మహాపతివ్రత నలమహారాజు ఇల్లాలు కష్టాలలో ఉండి ఇక్కడ ఉందమ్మా అన్నాడు. దమయంతికి నీళ్ళిచ్చి ముఖం కడుక్కోమన్నారు. కనిపెట్టారు అవును మహాతల్లి మహాపతివ్రత దమయంతి అని. అప్పుడు ఆ రాజమాత చెప్పింది, అయ్యో తల్లి నిన్ను చూస్తే నా హృదయం ఎందుకు స్పందించిందో అర్థమవుతోంది. నీ తల్లి నేను అక్క చెల్లెళ్ళం, కాబట్టి నువ్వు నాకు కూతురు అవుతావుంది. పుట్టింటికి ఎడతానంది, బయలుదేరింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక్కడ నలుడు సృష్టిలో ఎవరూ గుర్తుపట్టలేదు. అంత మరుగుజ్జు వాడిపోయి కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోయి ఉన్నాడు. చిత్రనలీయంలో అంటాడు కవి, భయత కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రోవియు పట్టెనీడు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే అధికృతంబు అంటాడు. కోదండాలు ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చెయ్యవలసినటువంటి వాడు వంటశాలలో కూర్చుని వంటలు చేస్తున్నాడు నలుడు. ఆయనకి గుర్రాలని పెంచడం తెలుసు, వంటలు చేయడం తెలుసు, అందుకే నలభీమ పాకం అంటూ ఉంటారు. వంట చేసి పెడుతున్నాడు మహారాజుకి. సరే కాలం గడిచిపోయింది. ఆ వార్ష్ణేయుడు అంటే ఆ పిల్లలిద్దరినీ పుట్టింట్లో దింపేసినటువంటి సారథి నలుడితోటే ఉన్నాడు. కానీ ఆయనకి తెలియదు బాహుకుడే నలుడని. ఆలోచించి తన భర్తను ఎలా కలుసుకోవాలి అని ఒక రోజున దమయంతి తన తల్లి దగ్గరికి వెళ్ళి అంది, అమ్మా ఎంతకాలం నా భర్తని కలవకుండా ఇలా ఉంటాను అని బ్రాహ్మణుల్ని పిలిపించి, మీరు ప్రతి రాజ్యానికి వెళ్ళండి, సభలో నిండు సభలో ప్రశ్న వెయ్యండి, ఈ లోకంలో ఏ భర్త అయినా బిడ్డల్ని పొందినటువంటి వాడు మహాపతివ్రత ఏమీ తెలియని అమాయకురాలైన ఇల్లాలు తన ఎందు ప్రేమ కలిగిన దాన్ని ఆమె బట్టలో ముక్క చింపి తాను కట్టుకుని రాత్రికి రాత్రి మహదారణ్యంలో భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పురుషుడున్నాడా అని ప్రశ్న వెయ్యండి. ఒకవేళ నలుడు సభలో ఉంటే లేచి జవాబు చెప్తాడు. ఎవ్వరూ చెప్పకపోతే ఆ రాజ్యంలో నలుడు లేడు. బ్రాహ్మణుల్ని పంపింది, అన్ని రాజ్యాలకి వెళ్ళి అడుగుతున్నారు. ఋతుపర్ణుడి రాజ్యానికి కూడా వెళ్ళి ఒక బ్రాహ్మణుడి ప్రశ్న వేశాడు. ఏమీ మాట్లాడలేదు ఎవరు. కానీ ఆయన రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా బాహుకుడు అన్న పేరుతో ఉన్న నలుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, మహాపతివ్రత అయినటువంటి స్త్రీ భర్త ఏ కారణం చేత పొరపాటు చేశాడో తెలుసుకోకుండా నింద చేస్తుందా? అలా చెయ్యొచ్చా? అలా చేస్తే ఇహమునందు భర్తతో సుఖములుంటాయా? పరలోకముల ఎంత సుఖములుంటాయా? ఇలా చెయ్యవచ్చా అని వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు లేచి విన్నాడు. విని వెనక్కి వచ్చి ఇదే చెప్పాడు, అమ్మ నలుడు కనపడలేదు, బాహుకుడు అనుకుని ఒక ఆయన ఉన్నాడు, నల్లగా పొట్టిగా చేతులు కాళ్ళు ఇలా కుంజించుకుపోయి గూనిలా ఉంటాడు. అతని మాట అడిగాడు. నలుడే దమయంతి నమ్మింది. ఏదో కారణం ఉంది అలా ఉన్నాడు. ఎలా? బాహుకుడిని ఇక్కడికి పిలిపించడం. ఆవిడంది, అశ్వవిద్య తెలుసున్నవాడు నలుడు ఒక్కడే. ఒక్క రాత్రి ప్రయాణంలో తెల్లవారేటప్పటికీ ఈ పురానికి రథం రావాలంటే తోలగలిగిన వాడు నలుడు ఒక్కడే. అందుకే దమయంతీదేవికి ద్వితీయ స్వయంవరం జరుగుతోందని ఋతుపర్ణుడు ఒక్కడికి కబురు చేయండి. ఋతుపర్ణుడు బయలుదేరి వస్తాడు, రథం రాదు తెల్లవారేటప్పటికీ ఊరు, నలుడు నడపాలి. నలుడు అక్కడుంటే పిలుస్తాడు, అశ్వహృదయం తెలుసు కాబట్టి రాజు రథం నడపమంటాడు. అప్పుడు వచ్చిన రథం వచ్చేస్తే నలుడే నడిపాడు రథం, మనం కనిపెట్టచ్చని ఒక్క ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్ళి చెప్పారు, అందరికీ చెప్పారు అనుకున్నాడు ఋతుపర్ణుడు. దమయంతీదేవి ఏమిటి, అంత పతివ్రత, ఇద్దరు బిడ్డలున్నది, ద్వితీయ స్వయంవరం ఏమిటి, మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిటి, తెల్లబోయాడు. తెల్లబోయి తమాషా చూడాలని ఋతుపర్ణుడు నలుడిని పిలిచాడు. తెల్లవారేటప్పటికి మనం చేరం విదర్భ, కానీ నువ్వు అశ్వహృదయం తెలుసున్నవాడివి, నువ్వు నడపగలవు రథాన్ని. మనం బయలుదేరదాం, తెల్లవారేటప్పటికి దమయంతి స్వయంవరానికి వెళ్ళాలి, రథం నడుపన్నాడు. ఇదేమి తమాషా, నా భార్య ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకోవడం ఏమిటి, మహాపతివ్రత చూడాలని నలుడు అనుకున్నాడు. పదండి మహారాజా అన్నాడు, పొట్టి గుర్రాలు కట్టాడు, ఈ గుర్రాలు ఎక్కడ ఎడతాయన్నాడు, చూడండి నా విద్య అన్నాడు. రథం నడుపుతున్నాడు. బో ఎంత వర్ణించారో మహాభారతంలో. వెళ్ళిపోతుంటే ఆ ఋతుపర్ణుడు పైన వేసుకున్న ఉత్తరీయం కింద పడింది. కింద పడితే ఋతుపర్ణుడు అన్నాడు, బాహుకుడా రథాన్ని ఆపు, పక్కన ఉన్న వార్ష్ణేయుడు వెనక్కి వెళ్ళి నా ఉత్తరీయం పట్టుకొస్తాడు, కింద పడింది అన్నాడు. నలుడు అన్నాడు, మహారాజా రథం ఎంత దూరం నడిచిందో తెలుసా, మళ్ళీ వెళ్ళి తిరిగి రావాలంటే 10 రోజులు పడుతుంది, అంత దూరం వెళ్ళిపోయింది నడిచి వెళ్ళొస్తే. అంత వేగంగా నడుపుతాడు నలుడు రథాన్ని, అలా నడుపుతాడు గుర్రాలని అలసట పొందకుండా.
కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తెల్లబోయాడు ఋతుపర్ణుడు. అబ్బా ఏమి శక్తిరా ఈ బాహుకుడిదని, బాహుకా బాహుకా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు కదా, నాకు ఒక విద్యొచ్చు, ఏమిటో తెలుసా అన్నాడు. ఏమిటి మహారాజా? అక్షహృదయం తెలుసు నాకు. ఇదిగో పెద్ద రావి చెట్టు, ఇక్కడ ఒక చెట్టు కనపడుతోంది కదా, ఈ చెట్టుకి ఎన్ని కొమ్మలున్నాయో, ఎన్ని రెమ్మలున్నాయో, ఎన్ని ఆకులున్నాయో చెప్పనా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఖచ్చితంగా ఇన్ని ఆకులున్నాయి, ఇన్ని కొమ్మలున్నాయి, ఇన్ని రెమ్మలున్నాయండి. నలుడికి అనుమానం వచ్చింది. రథం దిగి మహారాజా అలాగే కూర్చోండి, చెట్టు పడగొట్టాడు. పడగొట్టి కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ కోసి దంతర్లు పెట్టి లెక్కెట్టాను. ఈలోగా స్వయంవరం, ఇక్కడ ఆలస్యం అయిపోతుంది, నడపగలడు నలుడు, అది ఆయన శక్తి. అన్నీ లెక్క పెట్టాడు. లెక్క పెడితే ఖచ్చితంగా రాజు చెప్పినన్నీ ఉన్నాయి. మహారాజా ఎలా చెప్పగలిగారని అడిగాడు. ఇదే కాదు, నేను ఏవైనా ఇలా చెప్పగలను, నాకు అక్షహృదయ విద్య తెలుసు. నీకొక సంగతి తెలుసా, ఆ విద్య ఉపదేశం పొందిన వాడికి విజయమే తప్ప అపజయం ఉండదు. అంత గొప్ప విద్య. నువ్వు నన్ను మురిపించావు, తెల్లవారేటప్పటికీ రథాన్ని నడుపుతున్నావు, కాబట్టి నీకు అక్షహృదయాన్ని ఉపదేశం చేస్తానని చెప్పి ఆ విద్యని ఉపదేశం చేశాడు. ఆ విద్య ఉపదేశం పొందితే లోపల విషం కానీ కలిపురుషుడు కానీ ఉండలేడిక. ఆయన ఎప్పుడైతే ఆ విద్య ఉపదేశం పొందాడో నలుడు, కలిపురుషుడు బయటపడిపోయాడు. మహారాజా మహారాజా, నిన్ను కష్టాలు పట్టిన వాడిని నేనే. ఒకప్పుడు స్వయంవరానికి వస్తూ ఉంటే దమయంతీశ్వరం స్వయంవరం అయిపోయిందని నీలో ప్రవేశించి పాచికలాడించి బాధ పెట్టాను, నన్ను మన్నించన్నాడు. నలుడు కత్తి తీసి నిన్ను చంపేస్తానన్నాడు. అంటే నన్నెందుకు చంపుతావు, కర్కోటకుడు నిన్ను కరిచినప్పటి నుంచి చస్తూనే ఉన్నాను, లోపల విషం వేడికి కాలిపోతున్నాను, ఇన్నాళ్ళకి బయటపడి బతికాను, నన్ను వదిలిపెట్టేసేయి, ఇక నేను నీ జోలికి రాను, ప్రమాణం చేస్తున్నానన్నాడు. మరి ఎక్కడుంటావు అన్నాడు. ఇదిగో విభాతక వృక్షం అంటే తాండ్ర చెట్టు, దాన్ని ఆవహించి ఉంటానన్నాడు. అందుకే ఇప్పటికే ఎవరు తాండ్ర కర్ర కానీ తాండ్ర చెట్టు కిందకి వెళ్ళడం కానీ తాండ్ర చెట్టు ఎక్కడం కానీ చేయరు. కలిపురుషుడు ఆవహించి ఉంటాడు దాన్ని. నేను ఈ తాండ్ర చెట్టును ఆవహించాడు. మహారాజు వెళ్ళిపోయాడు స్వయంవరానికి. ఎవరు లేరు, ఈయనొక్కడు తప్ప. తెల్లబోయాడు ఏమిటి స్వయంవరం అన్నారు, నన్ను ఒక్కడే పిలిపించారు. బాహుకుడు కూర్చున్నాడు. కేశిని అని దమయంతి యొక్క చెలికెత్తే పిల్లలిద్దరినీ తీసుకెళ్ళింది. ఎంత మారు వేషంలో ఉంటే మాత్రం పిల్లల్ని చూస్తే తండ్రి హృదయం ఆగుతుందా, ఎత్తుకుని ఇద్దరిని రెండు తొడల మీద కూర్చోబెట్టుకుని ముద్దులాడి గురిపాలతో పొంగిపోయాడు. కేశిని గమనిస్తోంది. గభాలను దింపేసి, మహారాజు బిడ్డలు నేను ముద్దులాడకూడదు మాట్లాడకూడదు, కానీ నా బిడ్డలు గుర్తొచ్చారు, ఏమనుకోకు ఇంకెప్పుడు ఇటు రాకు అని చెప్పి పంపించేశాడు. ఆవిడ వెళ్ళి దమయంతీదేవికి చెప్పింది. ఆవిడ గుర్తుపట్టింది, నలుడే బాహుకుడి రూపంలో ఉన్నాడని. పిలిపించింది, ఎదురుగుండా నిలబడి మళ్ళీ ఇదే ప్రశ్న వేసింది. అరణ్యంలో ఒక్కతే నిద్రపోతున్నప్పుడు చీర కొంగు చింపి భర్త కట్టుకుని భార్యని విడిచిపెట్టి ఒక్కదాన్ని అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోయిన వాడు ధర్మాత్ముడా చెప్పు బాహుకారు. ఆయన అన్నాడు, అది ధర్మం కాదు, కానీ నా ఎందు కలిపురుషుడు ప్రవేశించాడు దమయంతి, అందుకని నేను ధర్మం తప్పి పొరపాటు చేశాను. నీ ఎందు ఏ కలిపురుషుడు ప్రవేశించాడు, నువ్వెందుకు ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకున్నావు, తప్పు కాదా అని అడిగాడు. త్రికరణ శుద్ధిగా నాకు ద్వితీయ స్వయంవరం మీద అనురక్తి లేకపోతే, నీకోసమే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించుంటే దేవతలు పలికెదరుగాక, వాయుదేవుడు వచ్చి నిజం చెప్పాడు, ఆమె నీకోసమే ద్వితీయ స్వయంవరం ప్రకటించిందని. వెంటనే కర్కోటకుడిని తలుచుకున్నాడు, దివ్యవస్త్రం వచ్చింది, కప్పుకున్నాడు, నలుడైపోయాడు. నలుడైపోగానే దమయంతిని స్వీకరించాడు, చాలా సంతోషించాడు, మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళాడు. దయాదిని పిలిచాడు, ఈసారి గెలిస్తే దమయంతి నీది, ఈసారి గెలిస్తే రాజ్యం నాది అన్నాడు. ఎందుకని ఈసారి కలిపురుషుడు తనలో లేడిక, తనది గెలుపు, ధర్మం తనది కనుక, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ గెలుపు. పాచికలు వేశాడు, వెయ్యగానే నలుడు గెలిచాడు, దయాది వెళ్ళిపోయాడు, రాజ్యంతో తొలతూగాడు. అప్పుడు కలిపురుషుడు వరమిచ్చాడు, మహారాజా నలమహారాజా, నీ యొక్క కథని ఎప్పుడైనా ఎక్కడైనా విహంగ వీక్షణంగా పద్యాలు శ్లోకాలు లేకుండా చిన్న కథగా ఒకసారి చెప్పుకున్నా సరే, ఇక కలిపురుషుడు ప్రవేశించడు. అసలు ముందు ఈ సభని కాపాడాలి కదా కలిపురుషుడు ప్రవేశించకుండా. నేను అసలు ఆయన ప్రవేశించకుండా ఉంటే కదా రేపటి సభ ఎల్లుండి సభ, అందుకని నేను ఇవాళ ఈ కథ చెప్పవలసి వచ్చాను. అందుకని నలోపాఖ్యానాన్ని వినాలి, లేదా విహంగ వీక్షణంగా స్మరించాలి. ఇది కూడా చెయ్యలేకపోతే నేను ఒక వరం ఇస్తున్నాను లోకానికి, ఎప్పుడైనా సరే ఉర్మిలీది ప్రసిద్ధంబు కర్కోటకుని దమయంతిని పుణ్యమూర్తి యొక్క నలుని
రుజు చరిత్రుండగు ఋతుపర్ణుని కీర్తించిన కలి భయములు క్రాగునంత తప్పదు అధిపా అన్నాడు. ఓ మహారాజా, నేను వరమిస్తున్నాను, నలుడు, దమయంతి, కర్కోటకుడు, ఋతుపర్ణుడు ఈ నాలుగు పేర్లు ఒక్కసారి రోజు ఉచ్చరిస్తే పైకి కలిపురుషుడు ప్రవేశించాడు. కలిపురుషుడు ప్రవేశించకపోతే ఆలోచనలు దైవీపరంగా వెళ్ళిపోతాయి, దైవీపరంగా వెళ్ళిపోతే పాపచింతనలు ఉండవు. అందుకని పాపచింతనల నుండి బయటపడడానికి, కలిపురుషుడు నుంచి వినిర్ముక్తుడు కావడానికి తప్పకుండా అందరూ స్మరించవలసినవి నాలుగు పేర్లు, అందరూ చదవవలసినది నలోపాఖ్యానమని, ఇతిహాసమో పంచమవేదమని వ్యాస భగవానుడు లోకం కోసం ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి భారతంలో ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారితో బృహదశ్వరుడు చెప్పి అంత గొప్పదయ అక్షహృదయం అన్న విద్య నీకు కూడా ఉపదేశం చేస్తున్నాను, నువ్వు ఎదర రాజ్యాన్ని పొందుతావు అన్నాడు. కాబట్టి ఇవాళ మనందరం నలోపాఖ్యానాన్ని విహంగ విచ్ఛణంగా విన్నాం.